అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించిపోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రేగి వడియాలు. ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా రేగి వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ. మనం ఇంట్లోనే రేగి వడియాల్ని చాలా హైజీనిక్గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ రెసిపీ కోసం నేను 1 కేజీ రేగి పళ్ళను తీసుకున్నాను. శుభ్రంగా 4 సార్లు వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని, రేగి పళ్ళలో పురుగులు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే నేను ఒక్కొక్క రేగి పళ్ళని చెక్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. బయటైతే ఇవన్నీ చెక్ చేయకుండానే రేగి వడియాల్ని చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ చెక్ చేసుకుని నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత రోట్లో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. రేగివడియాలకి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. రోట్లో వేసుకుని జీలకర్ర పౌడర్ని చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా అయిన తర్వాత దీనిలో కారం చూసుకుని వేసుకోండి. 1 కేజీకి నేను 15 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పెంచుకోండి, ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకుని దంచుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. రేగి వడియాలకి బెల్లం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కోసం నేను నాటుకాయలు తీసుకున్నాను. రేగి పళ్ళు పులుపును కూడా చూసుకుని మీరు చెక్ చేసుకుని వేసుకోండి. బెల్లం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా పేస్ట్లా చేసుకుని దీన్ని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకున్న రేగి పళ్ళు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని దంచుకుంటూ ఉండాలి. ఎక్కువగా దంచకూడదండి, ఈ గింజలు నలిగితే పండ్ల కింద పడి గుచ్చుకుంటాయి. అలా కాకుండా గింజల్లాగే ఉంచుకొని దంచుకుంటూ ఉండాలి. అంటే ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు దంచుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకుంటే సీడ్స్ ముక్కల్లాగా అయిపోయి పంటి కింద పడి గుచ్చుకుంటాయి. ఈ విధంగా రోట్లో వేసుకుంటేనే రేగి వడియాల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు దంచుకోవాలి. త్వరగానే మనకి ఇది తయారైపోతుంది. ఇంకా మీరు కావాలంటే జీలకర్ర, బెల్లం, పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకొని తర్వాత దంచి పెట్టుకున్న రేగి పళ్ళు వేసుకుని కలుపుకుంటే పని ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ ఇవి మిక్సీలో వేసుకుంటే గింజలు నలిగి పంటి కింద పడి గుచ్చుకుంటాయండి. ఇలా రోట్లో దంచుకుంటేనే రేగి వడియాలు కూడా టేస్ట్ బాగుంటాయి. ఇలా కొన్ని కొన్ని వేసుకుని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ టైం అవసరం లేదండి, ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది. సీడ్స్ నలకకుండా చూసుకోవాలి. ఇలా దంచిపెట్టుకున్న రేగి పళ్ళలో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, బెల్లంని వేసేసుకోవాలి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు రోట్లో వేసుకుని దంచుకున్నాను. మిక్సీలో అయితే ఇంక ఈజీగా అయిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే సాల్ట్ ఇంకా బెల్లం చెక్ చేసుకోండి. బెల్లం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటాయి. దీన్ని రేగి పచ్చళ్ళలాగా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే తినేయచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. రేగి వడియాలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లబడకుండా 1 సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. రేగి పండు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. బెల్లం మీరు చెక్ చేసుకుని కావాలంటే కలుపుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటే బాగుంటాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం తీయగానే కనిపిస్తుంది, కానీ ఎండే కొద్దీ పులుపుగా అనిపిస్తాయి. అందుకే మీరు బెల్లం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఒక కవర్ పైన ఈ విధంగా వడియాల్లో పెట్టుకోవాలి. ఎండ ఎక్కువగా ఉంటే 2 డేస్ సరిపోతుంది. నేనైతే 3 డేస్ వరకు ఈ రేగి వడియాల్ని ఎండబెట్టుకున్నాను. ఒక రోజంతా బాగా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వీటిని తిరగ వేసుకుని ఇదే కవర్ పైన ఎండబెట్టుకోవాలి. ఇలా నేను 2nd డే ఎండలో పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ తిరగవేసుకుని ఎండలో పెట్టి 3 డేస్ వరకు బాగా డ్రైగా అయ్యేంత వరకు ఎండబెట్టుకున్నాను. 3 డేస్ తర్వాత రేగి వడియాలు అయితే బాగా ఎండిపోయాయి. ఎండని బట్టి కూడా ఇవి త్వరగా ఎండిపోతాయి. ఒక్కొక్కసారి ఎండ తక్కువ ఉంటే 4 డేస్ కూడా పెట్టవలసి వస్తుంది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటాయి. ఎన్నో పోషకాలు ఉండే ఈ రేగి పళ్ళతో రేగి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.